పార్టీకో జెండా, జెండాకో ఎజెండా ఉంటది. ఎవరు రూటాలదే అస్సలు కలవరు. ఓట్లప్పుడు పొత్తు పెట్టుకుంటే తప్ప ఒక్క స్టేజ్ మీద కనబడరు. వాళ్ళు కొట్లాడితే వీళ్ళు ఓరు, వీళ్ళు బంద్ అంటే వాళ్ళు రారు. మీ పార్టీకి ఆ పార్టీ తోక పార్టీ, ఆ పార్టీ తల్లి పార్టీ అని ఉల్టా తిట్టుకుంటారు కూడా. ఇదంతా మొన్నటిదాకా, ఇప్పుడు తరికా మారింది. కలిసి కొట్లాడుతున్నారు ప్రతిపక్షాల లీడర్లు. ధర్నా చౌక్ లో అఖిల పక్షం మహాధర్నా చేసింది పబ్లిక్ తిప్పల మీద. కారు కమలం పార్టీ వాళ్ళు తప్ప అందరు చేతులు కలిపిర్రు. కొట్లాడుతున్నదే రెండు సర్కార్ల మీద. ప్రగతి భవన్ లో కేసీఆర్ ఒంటరైపోయిండు. ఇయాల ధర్నా చౌక్ దగ్గర ప్రజలందరూ ఒక్కటైండ్రు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, పెట్రోల్ ట్యాక్స్ తగ్గియాలి, కరోనా తోటి కాలం చేసిన కుటుంబాలను ఆదుకోవాలి, గరీబులకు నెలకు 7,500 ఇవ్వాలి, ఇట్లా 14 డిమాండ్లు పెట్టారు సర్కార్లకు. కొత్త వ్యవసాయ చట్టాలు వాపస్ తీసుకోవాలని, సోమవారం జరిగే భారత్ బంద్ కు తెలంగాణ పబ్లిక్ అంతా సపోర్ట్ చేయాలని ఆవాజ్ ఇచ్చారు లీడర్లు. ఈ అమ్మాయి మీద భూ కబ్జా కేసులు పెట్టి తల్లినే కాదు బిడ్డను కూడా జైలు పంపించిన దుర్మార్గమైన పాలన. కేసీఆర్ కేటీఆర్ వస్తే మేము కూడా రేవంత్ పంపిస్తాం, మల్ల యుద్ధం చేసుకుందాం. ఎవరు పిలిస్తే వాళ్ళు పో. 50,000 వెంటనే నిరుద్యోగులకు జాబులు ఇస్తా అని చెప్పిందా చెప్పలేదా? యాచారంలో ఫార్మాసిటీ కోసానికి బల్మీకి మా భూములు గుంజుకున్నారని రైతులు వచ్చి కోసంతా చెప్పుకున్నారు. ఈ ఒక్కటే కాదు, వచ్చే నెల 5 దాకా ఎన్నో పోరాటాలు చేయబోతున్నారు అన్ని పార్టీల లీడర్లు కలిసి. ఏ ముచ్చట ఎట్లున్నా అన్ని పార్టీలు కలిసి అయితే తారీఫ్ చేయవలసిందే.